అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండడం ఫోన్ ఎత్తితే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో లేదంటే ఎవరికి కరోనా సోకిందో వాళ్ళకి ఏ ఆక్సిజన్ పెట్టో లేదంటే వెంటిలేటర్ అవసరం పడుతుందో అనే భయంతోనే ప్రతి ఒక్కరు బతుకుతున్నాం వాట్సాప్లో మెసేజ్ వచ్చినా లేదంటే వేరే చోట మెసేజ్ వచ్చినా ఏం దుర్వార్త వినాల్సి వస్తుందో ఎవరి గురించి వినాల్సి వస్తుందని అని చెప్పి భయోధలతో చెందే పరిస్థితి ప్రస్తుతానికి మన రాష్ట్రం నడుస్తుంది ఈవేళ చూసిన మనిషిని రేపు చూస్తావా చూడవా ఏమవుద్దా దేవుడా అని బతుకు నడుస్తున్న రోజులు ప్రస్తుతానికి అలాంటి స్థితిలో కూడా విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని గందరగోళ స్థితిలో పెట్టడానికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టడానికి ఈ మూర్ఖబ్ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే నారా లోకేష్ గారు మీద పోరాటం చేసి కోర్టుకెళ్ళి ఆఖరికి కోర్టు ముట్టుకాయలు పెట్టిన తర్వాత ఆ పరీక్షలు కూడా ఆపే పరిస్థితి ఏవైతే ఐదో తారీఖాలు పరీక్షలు పెడతా ఉన్నారో ఐదో తారీఖు నుంచి ఈరోజు లాక్డౌన్ విధించి హాఫ్ డే లాక్డౌన్ విధించి కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం నడుస్తుంది ఈవేళ అనారుచితంగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో నేను నేను అనుకున్నట్టే జరగాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన నడుస్తుంది ఈవేళ కారులో ఒక మనిషి వెళ్తున్నా మాస్క్ పెట్టుకోపోతే ఆయనకు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఫైన్ వేసి డబ్బులు వసూలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్గా ఉండాల్సిన ఆయనే ఈవేళ ఒక అధికారిక మీటింగ్లో మంత్రివర్గ మీటింగ్లో ఇవాళ కనీసం మాస్క్ పెట్టుకోకుండా ఇవాళ కూర్చోవడం చాలా హేయమైన పరిస్థితి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే మిగతా అందరికి కానీ ఆయన ఏ మెసేజ్ మంపుతున్నారో ఒక విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెడితే మేము అనుకున్నాం కోవిడ్ మీదే మొత్తం చర్చ నడుస్తుంది బయటకు వచ్చినాక కోవిడ్ నియంత్రణకు కానీ లేదంటే వ్యాక్సినేషన్ గురించి కానీ లేదంటే ఆక్సిజన్ సప్లై గురించి కానీ లేదంటే రెమిడిఫైర్ గురించి కానీ లేదంటే ఏవైతే బెడ్లు సరిపోవట్లేదు వాటి గురించి కానీ మంచి ప్రకటన వస్తుందేమో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అని మేము ఎదురు చూస్తున్న సమయానికి ఈవేళ పిఆర్ మంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా దిగజారుడుగా ఈవేళ కూడా ప్రతిపక్షం ఏదో నెట్టిపోసేటట్టుగా ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఈవేళ ఒక పక్కన జనాలు చనిపోతూ ఉంటే ఆక్సిజన్ దొరక్క మందులు దొరక్క బెడ్లు దొరక్క ఏడుస్తూ ఉంటే ఇవాళ వర్గంలో కూర్చొని వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అంటే ఏవో ఒక మెరైన్ విశాఖపట్నానికి ఒక మెరైన్ టన్నుల్ కడతారంట ఏదో ఒక బోటు ఉండిపోతే దాన్ని హోటల్ కింద మారుస్తారంట ఇవా మాట్లాడేవి ఇవాళ విశాఖపట్నంలో కేజీహెచ్లో కానీ వేరే చోట కానీ విశాఖ శ్రీకాకుళం లేదని విజయనగరం కూడా బెడ్లు సరిపోక వాళ్ళందరూ విశాఖపట్నం వచ్చి ఇక్కడ మెరుగైన వైద్యం దొరుకుతుందని చెప్పి జనం అందరూ వచ్చి ఇక్కడ అగ్రాని బాటలు పడుతున్నారు బెడ్లు దొరక్క లేదంటే ఆక్సిజన్ దొరక్క ఆక్సిజన్ దొరక వెంటిలేటర్ దొరక్క నానా బాధలు పడుతుంటే ఇదే దీని గురించి ఎలాంటి డిస్కషన్ లేకంట ఎలాంటి ఏమి తీసుకుంటారో ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పకంట ఇవాళ విశాఖపట్నంలో ఏవో పెడతామని చెప్పి ఏవి మిగిలి ఫైనాన్స్ శాంక్షన్లు ఏవి కాదు పెట్టడానికి ప్రణాళికలు ఏవో తయారు చేస్తున్నారంట ఈ వేళ ప్రణాళిక కావాల్సింది కోవిడ్ నియంత్రణకి వ్యాక్సినేషన్ సప్లైకి లేదంటే ఆక్సిజన్ సప్లైకి చేయాల్సిన ప్రణాళికను పక్కన పెట్టి ఏవో లే గాలి మాటలు గ్రాఫిక్ మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు ఉత్తరాంధ్ర మీద ఎంతో ప్రేమ చూపిస్తా అని చెప్పిన ఆయనేమో ఈవేళ నిధులు కేటాయింపులో కూడా మాకేమో ప్రణాళికలు ఉత్తరాంధ్ర విశాఖపట్నానికి కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఏమి పెట్టకంట పులివెందులకు మాత్రం అడిదాస్ కంపెనీ తీసుకెళ్ళి పెట్టుకుంటా అని చెప్పి ప్రకటన చేస్తున్నారంటే ఏం మాట్లాడాలి మీ అందరినీ నిధులు లేవు ఆరోగ్యాన్ని బాగుపరచడానికి మాకు ఏమి అవకాశాలు లేవు ఈ విధంగా ఉత్తరాంధ్రాన్ని మరింత దిగజాడు చేసి దూరం చేసి మమ్మల్ని ఏ విధంగా నొక్కేస్తున్నారో ఈవేళ ఏవైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో అదే పెద్ద ఉదాహరణ ఈరోజు దగ్గర దగ్గర ఆయనే ఒప్పుకుంటున్నాడు నిన్న ఒకరోజే పద్దెనిమిది వేల దగ్గర దగ్గర కోవిడ్ కేసులు వచ్చాయని చెప్పి ఆయనే మెళ్ళి చెప్పారు ఇవేళ పేరు నాని గారే వాళ్ళ నాని నాని గారే ఈవేళ మళ్ళీ ఉన్నవి మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కేసులు వస్తే ఆంధ్ర రాష్ట్రలో ఉన్నవి మాత్రం ఇరవై ఆరు వేల బెడ్లు మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇరవై ఆరు పెంచ ఇరవై ఆరు వేల బెడ్ని పెంచడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారో అది మాత్రం చెప్పలేదు ఏదో ఆక్సిజన్ సప్లై చేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఆల్రెడీ ఆక్సిజన్ దొరక్క విజయవాడలో చనిపోయిన వ్యక్తులకి పరిహారం ఇస్తున్నారా దాన్ని బట్టి ఏం ఏ చర్యలు తీసుకున్నారో దాని మీద ఏమి చర్చలేదు అనంతపూర్లో ఆక్సిజన్ దొరక్క చాలామంది హాస్పిటల్లో చనిపోతే దాని మీద చర్చలేదు దాని మీద కూడా ఏమి ఇస్తారో ఏం చెప్తారో కూడా దాని మీద కూడా ఏమీ చేయలేదు రేపు నుంచి సక్రోలు పెడుతున్నారు చాలామంది ఆర్థికంగా రేపు నుంచి చితికిపోయే పరిస్థితి అందరినీ ఏ విధంగా మీరు లాభపరుస్తున్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కష్టాలు తీరుస్తారో దాని మీద చర్చలేదు రేపు ఏమిటో కేంద్ర ప్రభుత్వం కూడా ఈవేళ మొత్తం లాక్డౌన్ పెడతా ఉంటుంది ఒకవేళ లాక్డౌన్ పెడితే పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి మీద కూడా ఈవేళ దాకా ఎలాంటి చర్చ లేదు కేబినెట్లో ఎలాంటి చర్చ లేదు ఎలాంటి ప్రకటన లేదు ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే వీళ్ళందరూ చనిపోమనా ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఈవేళకైనా జగన్మోహన్ రెడ్డి కొంచెం సీరియస్గా ఆలోచించాలి ఆయన కూడా కొంచెం సీరియస్గా వైద్యు ఒక రివ్యూ పెట్టాలి లేని ఒక ఊరు బోర్డు ఒక ఏ హాస్పిటల్లో మాట్లాడు ఒక డాక్టర్తో మాట్లాడు ఈవేళ అంట కలెక్టర్లకి ఆయన చెప్పారంట ఏవి మండలానికి ఒక కోవిడ్ సెంటర్ తయారు చేయమని ఈవేళ దాకా పడుకొని గాడిదలు కాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలీదా అందరి చిన్న చిన్న ఇల్లులు ఒకరికి కోవిడ్ వచ్చినా మిగతా అందరికి పాగుతుంది పాగితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈవేళ దాకా జగన్మోహన్ రెడ్డి తెలీదా అండి ఇదే విషయాన్ని మొన్న లోకేష్ గారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో విద్యార్థులు కానీ కరోనా వస్తే తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్లు ఆపండి అంటే అది ఏదో భవిష్యత్ అని అదని ఇదని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి వేళ తెలీదా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థికో ఇంటర్మీడియట్ విద్యార్థికో కరోనా సోకితే తిరిగి ఆయన ఇంటికి వెళ్తే ఇంట్లో అందరికీ సోకుతుందని చెప్పి ఆవిడ అర్థం కాలేదండి ఆయనకి కోర్టు చెప్పేవారికి అర్థం కాలేదు ఆయనకి వేళ మాత్రం పౌరుషమా కాబట్టి ఇలాంటి మోర్కప్ డెసిషన్లతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇప్పటికైనా మానుకొని చిత్తశుద్ధిగా కరోనా నియంత్రణకి ఏదో చేయాలి ఈవేళ పద్దెనిమిదో ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మేము ఒకటి నుంచి వ్యాక్సినేషన్ చేస్తా అని చెప్పి ఇదే ఆంధ్ర రాష్ట్రం ఉచితంగా ప్రకటిస్తా అని చెప్పి మే దేశం మొత్తానికి ముందు మేమే ప్రకటించాలని చెప్పి గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చెప్తారండి ఇవాళ నాని గారు పిఆర్ మంత్రి గారు ప్రెస్ మీట్లో వచ్చి అని చెప్పిన మాట ఏంటి పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయడం అనాలోచన చేరు అంట అంటే మీ ఉద్దేశం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు మనుషులు కాదా వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయకూడదా ఈ ఆంధ్ర రాష్ట్రం లేదంటే ఈ ఉన్న యువత అందరూ ఆరోగ్యంగా ఉండాలి సురక్షితంగా ఉండాలి కరోనా బారిన పడకూడదని చెప్పి ఒక ఆలోచన చేస్తే అది మీకు అనోచ అనాలోచిత విధంగా కనిపిస్తుందా ఏ విధంగా విధమండి ఏ విధంగా తప్పు విధానం చెప్పండి అది ఈవేళ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా చెప్తున్నారు అందరూ ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు ఈవేళ కరోనా బారిన పడి వారు వాళ్ళందరూ కనిపించట్లేదా మీకు ఆ గణాల కాదు మీకు రావట్లేదు మీ దాకా వైద్య అధికారులు మీకు చెప్పట్లేదు ఆ విషయాన్ని డిఎంలు లేదంటే కలెక్టర్లు మీకు విషయం ఇన్ఫామ్ చేయట్లే విషయాన్ని మీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నారా గుడ్డోలు కింద మీరు అందరూ పడుకున్నట్టు మీరు అందరూ ఏదైనా నటిస్తున్నారా మాకు అర్థం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వలేని పరిస్థితిలో దాన్ని ఏకంగా మీరేమో ఇవాళ అనవాల్సిందని చెప్పి అంటారా మొన్నటిదాకా కూర్చొనేమో గొప్ప గొప్ప మాటలు ఏమో పెద్ద పెద్ద హోల్డింగ్ సోషల్ మీడియాలోనేమో పద్దెనిమిది నలభై ఐదు మార్కేమో ఏమో ఉచితం అని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు వేసుకొని గొప్ప మాట మాట్లాడడం తెలియదండి మీకు ఇవన్నీ ఆలోచించడం చర్యని ఈరోజు మీరు ఇవ్వలేరు కాబట్టి ఆ డబ్బులు మీరు సర్దలేరు కాబట్టి ఆ తప్పు ఒప్పుకోలేక ఈవేళ అది కూడా మీరు తప్పుడు దానిలో దుమ్మెత్తిపోసి పక్క పని తోసే పరిస్థితి చేద్దామని చూస్తున్నారు కాబట్టి ఈవేళకైనా కేంద్రం మీద మీరు ఏదో స్పెషల్ డైడెస్ చేస్తాము నిధులు తెస్తాము పోలవరం కడతాము ఇంకేదో చేస్తామని మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం వ్యాక్సినేషన్ తెచ్చుకోలేకపోతున్నారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి గతంలో ఒక జడ్జి గారి మీద మీరు మీకు మీ కక్షను తెచ్చుకోవడానికి లేదా మీరు మీరు ఏవైతే కక్ష కట్టారో కత్తి కట్టారో దాన్ని తీర్చుకోవడం కోసం ఢిల్లీకి నాలుగే సార్లు తిరిగిన వేరు కనీసం ఈవేళ ప్రధానమంత్రికి ఒక ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నారంటే మీకు ఏంటి భయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వ్యాక్సినేషన్ ఇప్పించడం కోసం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు కేంద్రంతో ఏం పోరాటం చేస్తున్నారు ఏ కేంద్రంలో మాడే పూచి మీకు కాదా ముఖ్యమంత్రిగా పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇప్పించే పూచీ మీద కాదా నలభై ఐదు వేలు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇప్పించే పూచి మీద కాదా ఈవేళ మంత్రి గారు క్యాబినెట్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట డెబ్బై ఆరు శాతం మాత్రం హెల్త్ వర్కల్కి ఇప్పుడు దాకా మేము వ్యాక్సినేషన్ చేయించామన్నారు అంటే ఈ వేళ దాకా డెబ్బై ఆరు శాతం మంది ఓన్లీకి హెల్త్ వర్కల్కి మీరు వ్యాక్సినేషన్ ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు మీరు వ్యాక్సినేషన్ చేయించగలరు మళ్ళీ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది లక్షలు వేస్తుంది ఐదు లక్షలు ఇస్తుందని మన దగ్గర కూడా చాలా పారమగ్యులు ఉన్నాయి కదా హిట్రో రెడ్డి స్లాబ్స్ మన అందరు ఉన్నాయి మాట్లాడండి వాళ్ళకి తీసుకోండి మీరు వాళ్ళు ఒప్పించండి ఇక్కడ ఉన్న మన రాష్ట్రంలో మన రాజుల దగ్గర నుంచి భూలు తీసుకొని కంపెనీలు కట్టుకొని ఆవే లాభాలు సంపాదిస్తున్నారు ఆ కంపెనీలతో మాడు వ్యాక్సినేషన్ ఎందుకు ఏం చేయించరు మీరు లేదా మన దగ్గర ఇక్కడ పూలు పార్పంలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడండి ఏ విధంగా దీన్ని డిక్లేర్ చేయించగలం ప్రొడక్షన్ పెంచగలం లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలా ఇది తీసుకోవాలో మీరు ఒకసారి ఒకసారి ఆలోచన చేయండి పక్క రాష్ట్రాలకు పిచ్చి మాడుకుంటున్నాయి కదా సీరం టెక్నాలజీ వాళ్ళతోనో లేదంటే మిగతా వాళ్ళతోనో వాళ్ళందరూ ఏమి ఆడుకుంటున్నారు మాకు వ్యాక్సినేషన్ కావాలి మీ గవర్నమెంట్ విధంగా చేయాలని చెప్పి చర్యలు తీసుకున్నారు మీరు ఎందుకు దృష్టి పెట్టరు ఎంతసేపు మీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చక్కగా పబ్జీలో లేదా గేమ్స్ ఆడుకొని సినిమాలు చూసుకుంటే ఇంట్లో వాళ్ళతో కాలక్షేమ గడుపుతూ మీ ముఖ్యమంత్రి మీరు చేసే పని ఏంటి అసలు ఈవేళ చట్టాలు చేసే మీరు కూడా చట్టాలు ఫాలో అవ్వరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చూడాల్సిన మీరు కూడా ఏం మాట్లాడరు ఇవాళ ఇంత 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 పాండమిక్ సిచ్యువేషన్లో జనం అందరూ ఇబ్బంది పడుతుంటే క్యాబినెట్ పెట్టి మీరు చెప్పాల్సినవి ఏంటండి మీరు చేయాల్సిన ఇవా కాబట్టి ఈ విధమైన తప్పుడు ఆలోచనలు చేసుకుంటూ ఎక్కువ రోజులు రాజకీయాలు చేయలేరు ఈవేళ కూడా ప్రజలు ఉంటే బెడ్లు దొరక్క మందులు దొరక్క ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈవేళ కూడా ప్రజలకు పప్పు బెల్లాలు పంచి ఏదో మీ పబ్బం పంచుకుందాం చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దాని బదులు పది ఒక ఇంకొక వంద వెంటిలేటర్లు కొనండి ఓ వెయ్యి వెంటిలేటర్లు తెప్పించే అవకాశం ఎలా ఉందో ఆలోచించండి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి ఆలోచన చేయండి దాని గురించి ఆలోచన చేయకుండా దాని గురించి చర్యలు తీసుకోకుండా ఇవాళ పప్పు బేలాలు పంచుతాము లేదంటే ఏదో హోటల్ కడతాము లేదు స్కై టవర్లు కడతాము ఎప్పుడో కట్టిన కావాలంటే ఒక ఆరు నెలలు ఆ కట్టుకోవచ్చు ఇవాళ ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రాదు ఇవాళ ప్రజల ప్రాణాలు ముఖ్యం చిన్నపిల్లలు చనిపోతున్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నా యువకులు చనిపోతున్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టండి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయించగలం ఆలోచన చేయండి నలభై ఐదు వేలు దాటి నలభై ఐదు వేలు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వంద శాతం చేయించడానికి ఏ కథలో చూడండి తప్ప ఈ విధంగా ఈవేళ కూడా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చేయడానికో లేదా ఇంకో దాని మీదకో చర్యలు ఇచ్చింది మంచిది కాదు ఈవేళ కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ కమ్మ వాళ్ళు ఉన్నారని లేదంటే తెలుగుదేశం పార్టీ సర్ప్రైజెస్ ఉన్నారని చెప్పి దాని మీద కక్ష తెచ్చుకోవడానికి ఇవాళ దాని మీద జీవో తెచ్చిన నీవు కేవలం కరోనా మీద ఒక స్పెషల్ జీవో తేడానికి మీకు ఏం నొప్పి వస్తుంది ప్రధానమంత్రితోనో లేదా హోమ్ మినిస్టర్తో మాట్లాడి వ్యాక్సినేషన్లు ఎక్కువ తెప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయడానికి ఎందుకు మీకు ఆలోచన రావట్లేదు మీకు ఏం భయమా కేంద్రంతో మాడడానికి ఓ గొప్ప మాటలు తెచ్చా చెప్పావు కదా స్పెషల్ యాడ్స్ వస్తా అన్నావు పోలరం కడతా ఉన్నావు అలాంటివి చాలా చాలా గొప్ప మాటలు చెప్పావు కేంద్రం ఒక్క మెడల్ ఉంచేసి ఏదో తీసుకొస్తానని చెప్పినావు ఈవేళ కేవలం కేంద్రంతో మాట్లాడి ఒక లక్షలో లక్ష వ్యాక్సిన్లు ఇచ్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఒకసారి చిత్శుద్ధిగా ఆలోచించాలా ఆ విధంగా దృష్టి పెట్టాలని చెప్పి నేను చెప్తున్నా ఈ వేళటికైనా మీరు ఏవైతే మాటిచ్చారో పద్దెనిమిది ఏళ్ళు ప్లస్ దాటిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేస్తానో దాని మీద చిత్శుద్ధిగా తీసుకొని వెళ్ళిన లోప దాన్ని కూడా ప్రయత్నం చేయాలి వాళ్ళు గుజరాత్లో స్టార్ట్ చేశారు ఒక రెండు మూడు రాష్ట్రాలు కూడా ఆల్రెడీ పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయడం స్టార్ట్ చేశారు ఆ రాష్ట్రాలు చేస్తున్నాడు మన రాష్ట్రం చేయడానికి ఏం బాధ ఆ రాష్ట్రాలు ఉన్నాయి ఉన్న ఈ గొప్పలేంటి మనకు లేనిదేంటో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జైన్ మోన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం ప్రతిపక్షాల కుక్ష కక్ష సాధించడానికి లేదా కొందరు నెలల్లో ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేయడం మానేసి ఈ కరోనా మీరు చిత్తగా ప్రయత్నం చేయాలని ప్రజలు ప్రాణాలు కాపాడడానికి మంచి ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెడతా చెప్పి నేను ఆలోచన చేస్తూ ఇవాళ కరోనా పరిస్థితి ఓన్లీ ప్రభుత్వం మీద ఏదో తిట్టేస్తో లేదా అరిసేసో మనం ఏదో సాధిస్తామంటే మనం కూడా చేయలేని పరిస్థితి కాబట్టి విశాఖపట్నంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బెడ్ లేక లేదా ఆక్సిజన్ దొరకలేదు మెడిసిన్ దొరకలేదు అంటే ఎక్కడైతే బెడ్ దొరుకుతుందో తెలియని పరిస్థితులు ఉన్నారో వారు హెల్ప్ చేయడానికి మనం కూడా నడువును విరిగించాలి కాబట్టి ఎవరు శ్రుస్థా ఎవరి స్థాయిలో వాళ్ళు సోషల్ మీడియా ద్వారానో లేదంటే ట్విట్టర్ ద్వారానో లేదంటే వాట్సాప్ ద్వారానో ఏదో విధంగా మీకు అయినంత వరకు మీ చుట్టుపక్కల ప్రాంతాలను అయినా వాళ్ళకి సాయం చేయండి ఈవేళ మేము ఒక ప్లాస్మా బ్యాంక్ సెంటర్ని వాడు స్టార్ట్ చేయబోతున్నాం ఈవేళ నుంచి దాని మీద ఎవరైతే అవగాహన ఉందో లేదంటే ఎవరైతే వాలంటీర్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు మీ అందరూ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఎవరైతే కోవిడ్ నుంచి రిలీఫ్ అయ్యారో వాళ్ళు రికవర్ అయ్యారో వాళ్ళందరూ ఒక డేటా తీసుకొని గ్రూప్ వైజ్గా ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళ గ్రూప్ కింద డివైడ్ చేసుకొని ఒక ఒక వాట్సాప్ గ్రూప్ లాగా లేదంటే ఒక ఒక స్టేటస్ తయారు చేసుకొని ఎవరైతే ఆ ప్లాస్మా దొరక్క ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏ విధంగా వీళ్ళని వీళ్ళు వీళ్ళొక్క డొనేషన్ చేయడానికి ప్లాస్మా డొనేట్ చేయడానికి ఉన్నాయో దాని మీద కూడా మేము ఒక చర్చ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద ఎవరికైతే చేయాలనుకుంటున్నారో కోవిడ్ బాధితుల్ని హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి యువకులందరినీ ముందు రావాల్సిందిగా కోరుతున్నా మీ అందరుగా డైరెక్ట్గా ఎవరైతే కోవిడ్ నుంచి రిలీఫ్ అయ్యారో అందరూ మీరు కానీ మీ బ్లడ్ గ్రూప్ మీ పేరుతో సహా మీ ఫోన్ నెంబర్ మాకు కానీ మీరు కానీ మాకు చెప్పగలిగితే మీ ఎవరైతే ప్లాస్మా అవసరం ఉందో వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి మీకు దగ్గర చేయడం కానీ మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కోవిడ్ సంబంధించి ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారో యువకులందరినీ ముందు రావాల్సిందిగా కోరుతున్నా ఎవరైతే వాలంటీర్ చేయాలనుకుంటున్నారో అందరూ డైరెక్ట్గా మాకు మెసేజ్ చేయండి మీ యొక్క సర్వీసెస్ని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలో మేము పార్టీ పరంగా మేము కూడా ఉపయోగించుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళకైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాజకీయాలు మానేసి డైరెక్ట్గా జనాలకి ఏ విధంగా సాయం చేయాలో ఎలా ప్రాణాలు కాపాడాలో దాన్ని దృష్టి పెడతా అని చెప్పి ఆశిస్తూ నిర్దర్శనాలు తీసుకుంటున్నాను